Hi, welcome to Tolly Tube. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఎవరికున్న టాలెంట్తో వాళ్ళు ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉన్నారు. కొందరు ఫైట్లకైతే, మరికొందరు పవర్ఫుల్ డైలాగ్స్, కొందరు డాన్సులు వేస్తూ స్టెప్పులతో అదరకొడుతూ ఉంటే, ఇంకొందరు లవ్ రొమాన్స్, మరికొంతమంది సెంటిమెంటల్ కుటుంబ కథాపరమైన సినిమాలకి. ఇలా ఆ హీరో పేరు తలుచుకోగానే అలాంటి సినిమాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అలా ఒక్కో హీరో తమకున్న టాలెంట్తో ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోలుగా అత్యంత ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన వాళ్లే. మరి ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ స్టార్ హీరో గురించే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎందరో విలక్షణ నటులలో ఈయన కూడా ఒకరని చెప్పుకోవాలి. ఓ సాధారణ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, హీరోగా, కమేడియన్గా, ఇలా అన్ని రకాల పాత్రలు పోషించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన పేరు చెప్తే మనకి కొన్ని సినిమాలు టక్కున గుర్తొస్తూ ఉంటాయి. ఇక పొట్ట చిక్కలయ్యేలా నవ్వించడంలో ఈయన తర్వాతే ఎవరైనా. చూడటానికి ఇలా ఉన్నాడు కానీ కొంచెం హైట్ ఉంటే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసేవాడు అని ఓ ప్రముఖ హీరో ఇచ్చిన కితాబు ఈయనకి సరిగ్గా సరిపోతుందని చెప్పాలి. మరి ఇంతలా మాట్లాడుకుంటున్న ఆ స్టార్ హీరో ఎవరో కాదండి, కామెడీతో మనందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న చంద్రమోహన్ గారు. చిన్ననాటి నుంచి నాటక రంగంలో ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చి, తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లో తన స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే హీరో అవుతావు అని అనడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ముందు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విలన్ పాత్రలు కూడా పోషించి, ఆ తర్వాత హీరోగా, తర్వాత కామెడీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు చంద్రమోహన్ గారు. హీరో చంద్రమోహన్, అతడి భార్య పేరు జలంధర. ఇక ఈవిడ కూడా ఒక గొప్ప రచయిత్రి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురు పేరు మధుర మీనాక్షి, రెండో కూతురు పేరు మాధవి. ఇక కూతుళ్ళిద్దరూ ఏం చేస్తున్నారయా అంటే, వీళ్ళిద్దరూ డాక్టర్లే. అవునండి, వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో సినీ వారసత్వం కొనసాగుతున్న అలనాటి రోజుల్లో ఉన్నప్పటికీ చంద్రమోహన్కి తన కూతురులను ఎవరిని సినిమా ఇండస్ట్రీ వైపు తీసుకురావడంలో అంతగా ఆసక్తి చూపించేవారు కాదట. తన కూతుళ్ళిద్దరిని డాక్టర్లని చేశారు. ఇక పెద్ద కూతురు మధుర మీనాక్షి ఓ ప్రముఖ సైకాలజిస్ట్, అది కూడా అమెరికాలో. ఇక రెండో కూతురు విషయంలోకి వెళ్తే ఆవిడ పేరు మాధవి నంబూదిరి. ఇక మాధవి గారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్. తాను డాక్టర్ చదివే రోజుల్లోనే తన తోటి క్లాస్మేట్ అయిన నాంబి నంబూదిరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కేరళలోని ప్రముఖ ఆయుర్వేద కాలేజీకి డైరెక్టర్స్గా పనిచేస్తున్నారు. ఇక మాధవి విషయంలో కొలిస్తే కేవలం డాక్టర్గా మాత్రమే కాదు, ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి కళాకారిణి కూడా. దేశ విదేశాలలో ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు, సొంతంగా ఈవిడికి ఒక డాన్స్ స్కూల్ కూడా ఉండింది. ఇక మాధవి గారి విషయంలోకి వెళ్తే ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు పేరు చిన్మయి, రెండో కూతురు పేరు శ్రీకరి. పిల్లలిద్దరు కూడా తల్లి వారసత్వంగా కూచిపూడి డాన్స్లో ఆరితేరిన వాళ్ళనే చెప్పాలి. తల్లి కూతుళ్ళు స్టేజ్ మీద కూచిపూడి డాన్స్ పర్ఫామ్ చేశారు అంటే కంతే, అందరూ నూరేళ్ళ పెట్టవలసిందే. మొత్తానికి చంద్రమోహన్ గారి కూతుళ్ళు ఇద్దరు తండ్రి మాదిరిగా చాలా టాలెంటెడ్ అనే తెలిసిపోయింది. ఇక కూతుళ్ళు ఇద్దరు తమ ప్రొఫెషనల్ లైఫ్లో రాణిస్తూ ఒకళ్ళు కూచిపూడి కళాకారిణిగా మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నారు. మరి ఇవ్వండి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన చంద్రమోహన్ గారి కూతుళ్ళు అల్లుళ్ళకి సంబంధించిన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.